అందరికీ నమస్కారం. నా పేరు వెంకటయ్య. నేను ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్గా శిల్ప కార్యాలయంలో పనిచేస్తున్నాను. గ్రామ సంఘం అనేది ఇంకొక వ్యవస్థ ఉంది, ఒక సంస్థ. ఏంటి ఈ గ్రామ సంఘం? ఈ గ్రామ సంఘం యొక్క ఉద్దేశం ఏంటి? గ్రామ సంఘం అంటే ఎలా ఏర్పడుతుందంటే, దీని నిర్మాణం ఎలా ఉంటుందంటే, ఆ పంచాయతీలో ఉన్నటువంటి సంఘాలన్నీ కలిపి ఒక గ్రామ సంఘంగా ఏర్పడతాయి. సో గ్రామ సంఘం అనేది గ్రామ పంచాయతీలో ఉండేటువంటి 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 50 ఉండొచ్చు సంఘాలు, కానీ మినిమం అక్కడ పంచాయతీలో ఉండేవి అన్నీ కూడా కలిపి ఒక గ్రామ సంఘంగా ఏర్పడతాయి. మరి ఈ గ్రామ సంఘం వల్ల ఇంత సంఘాలు ఉన్నాయి కదా, డైరెక్ట్గా మనం ఇస్తున్నాం కదా, మళ్ళీ గ్రామ సంఘం ఎందుకు అంటారు? ఎస్, గ్రామ సంఘం ఎందుకు, గ్రామ సంఘం ఏం చేస్తుంది అసలు అని మనం చూసినట్లయితే, గ్రామంలో ఉన్నటువంటి 10 మంది కలిసిన ఈ సంఘం ఆ 10 మంది గురించి మాట్లాడుతుంది. కానీ గ్రామంలో ఉన్నటువంటి సామాజిక అంశాలు ఎవరు మాట్లాడతారు? అక్కడ ఆ గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు కానీ, ఆ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎవరు చేస్తారు, ఎవరు మాట చేస్తారు, ఎక్కడ మాట్లాడుకోవాలి వాళ్ళందరూ కలిసి, ఆ గ్రామం అంతా ఎక్కడ కలుసుకుంటుంది? సో ఇవన్నీ క్వశ్చన్స్ మళ్ళా ఉన్నాయి కాబట్టి వీటికి ఆధారంగా వీటన్నిటిని నివృత్తి చేయడానికే ఒక గ్రామ సంఘం పంచాయతీ పద్ధతిలో గతంలో మనం రచ్చబండ అంట అన్నాం. ఈ రచ్చబండ అనేది అందరు కూర్చొని ఆ ఊరి పెద్దలందరూ మాట్లాడుకునేవాళ్ళు. ఈరోజు అది రూపు మాపింది, ఒక ఈ వ్యవస్థే, ఈ మహిళా వ్యవస్థే ఆ రచ్చబండల కార్యక్రమం లేకుండా పోయింది. ఇప్పుడు ఎందుకు? వీళ్ళందరూ ప్రతి నెల కలుసుకుంటున్నారు కదా, గ్రామ సంఘంలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ కుటుంబ అవసరాలు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ యొక్క సంక్షేమ కార్యక్రమాలు మాట్లాడుకుంటున్నారు, ఎవరికి ఏమేమి అవసరమో మాట్లాడుకుంటున్నారు, ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయో మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు రచ్చబండ అనే కార్యక్రమం పెద్దలు గతంలో ఉండేవాళ్ళు వాళ్ళందరూ మాట్లాడుకుని పెద్దలు మాట్లాడు. ఈరోజు మగవాళ్ళందరూ ఎదుకుని ఆడవాళ్ళందరూ ముందుకొచ్చి కార్యక్రమాలు చేస్తున్నారంటే, ఈరోజు ఆ మహిళా శక్తి ఎంత అనేది, ఈ 1 కోటి మంది మహిళలే భారతదేశానికి ఆదర్శంగా నిలిచారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా అక్కడ ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నారు. సో ఈ గ్రామ సంఘం ఏదైనా కూడా సాధిస్తుంది, గ్రామాన్ని అభివృద్ధి తీసుకొస్తుంది. గ్రామాలే అభివృద్ధికి పట్టుకోమలు అంటారు కదా, ఈ గ్రామాల యొక్క సమస్యల్ని ఎప్పుడైతే చర్చిస్తామో, గ్రామ అభివృద్ధి ఎప్పుడైతే ఆకాంక్షిస్తామో, అక్కడ ఉన్నటువంటి కుటుంబాలన్నీ ఎప్పుడైతే అభివృద్ధి కావాలని ఆశిస్తామో, ఆ రోజే ఈ యొక్క పేదరికం అనేది కూడా మనం తొలగించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ దీనికోసం మాట్లాడేదే గ్రామ సంఘం. ఈ గ్రామ సంఘం సంఘాలకి, ఈ గ్రామానికి మధ్య వారధిగా ఉంటుంది. అంటే మళ్ళీ ఇక్కడ ఒక మనసు మధ్య ఒకటి ఉంటుంది, దాని చూడ మాట్లాడుతున్నాం. ఈ గ్రామ సంఘంలో అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. వీళ్ళు మొత్తానికి మహిళా సాధికారత సాధించాలంటే ఒక మహిళతో కాదు, ఒక సమస్య. ఈరోజు మనకు అన్నీ తెలుసు, దిశ చట్టం ఒకటి ఉంది. ఎందుకు వస్తుంది దిశ చట్టం? సమాజ కార్యక్రమం, సమాజంలో జరిగేటువంటి ఆడపిల్లలపైన కానీ, ఆడవాళ్ళ మీద కానీ, మహిళలపైన జరిగేటువంటి ఎన్నో ఇబ్బందులు, వాటినన్నింటినీ రూపుమాపాలి అంటే వాటన్నింటికీ ఒక చర్చ వేదిక కావాలి. ఆ చర్చలో, చర్చ వేదిక వచ్చి మన గ్రామంలో ఇలా జరుగుతుంది, ఇది మంచి పద్ధతి కాదు అని కట్టడి చేయాలి అంటే ఒక చర్చా వేదిక, అదే గ్రామ సంఘం. మన ఊర్లో సమాజ కార్యక్రమాలు చేపట్టాలి, ఎవరికన్నా ఎవరికి అందలేదని మాట్లాడాలంటే అదొక చర్చా వేదిక. అదేవిధంగా ఇక్కడ అనేక రకాల పథకాలు ఎవరికన్నా ఎవరికి అందలేదని చూడాలంటే ఒక చర్చా వేదిక గ్రామ సంఘం. సో మండల సమాఖ్యాలకి, గ్రామ సంఘాలకి మధ్య వారధిగా గ్రామ సంఘం ఉంటుంది. సో ఈ గ్రామ సంఘం ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది, చర్చించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా గ్రామ సంఘంలో కనీసము 30 సంఘాలు ఉండాలి. అంటే ఆ పంచాయతీ పరిధిలో ఉన్న సంఘాలు 30 సంఘాలు మాత్రమే ఉండాలి అని మనం అంటున్నాం. ఎందుకంటే 30 మందిని మనం కంట్రోల్ చేయొచ్చు. అంటే ఒక్కో ఈ సంఘం సమావేశము జరిగేటప్పుడు అందరూ రాలేరు కాబట్టి ఒక్కొక్క సంఘం నుంచి ఒక్కొక్కరు లెక్కన 30 మంది వస్తే చర్చించుకొని ఆ విషయాలు చెందిన విషయాల్ని సంఘాలు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి గ్రామ సంఘం 1995 మ్యాక్స్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేయబడింది కాబట్టి, ఈ రిజిస్ట్రేషన్ జరిగినటువంటి సంస్థ కాబట్టి దీనికి ఒక కొన్ని హక్కులు, కొన్ని బాధ్యతలు, కొన్ని చట్టపరమైన పద్ధతులు కూడా పాటించాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరము ఈ యొక్క సంస్థలన్నీ కూడా గ్రామ సంఘాలు పూర్తిగా వాళ్ళు చట్టానికి లోబడి నిర్ణయాలు చేసుకోవాలి, చట్టానికి నిలబడి వాళ్ళు నిర్ణయాలు ఉండాలి, చట్టం పద్ధతిలోనే వీళ్ళు నడవాలి. కాబట్టి వీళ్ళకందరికీ కూడా మనం చాలా విషయాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. సో ఇది ఒక పెద్ద చాప్టర్ కాబట్టి గ్రామ సంఘంలో ఎన్నో రకాల విషయాలు ఉంటాయి. మీరు
వెల్ఫేర్ అసిస్టెంట్గా గ్రామ సంఘం సమావేశానికి వెళ్తే అక్కడ ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది మీకు అన్నింటి తెలుస్తాయి. అక్కడ వెళ్ళి మీరు కొన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా గ్రామ సంఘం ద్వారా ఆర్థిక సామాజిక సాంకేతిక సేవలు కూడా అక్కడ అందించడం జరుగుతూ ఉంటుంది. సంఘంలో గ్రామ సంఘంలో సభ్యత తీసుకోవాలంటే ఖచ్చితంగా ఆ సంఘము అక్కడ సభ్యత్వం పొందాలి అంటే సభ్యత్వము కట్టాలి, వాటాధనం కట్టాలి, అప్పుడే ఆ సంఘానికి మనము చేర్చుకోవడం జరుగుతుంది. అంటే 1900 మ్యాక్స్ యాక్ట్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో ఆ స్టార్ట్ చేసిన ప్రకారంగా యాక్ట్ చెప్పిన విధంగా సభ్యత రుసుము కంపల్సరీ కట్టాల్సిందే. ప్రతి సంఘం సభ్యతంగా ఉండాలంటే గ్రామ సంఘంలో సభ్యత కట్టాలి, అదేవిధంగా వాటాదనం కట్టాలి. మరి సభ్యత్వము ఒకసారి సరిపోతుందా అనుకుంటారు, లేదు, ప్రతి సంవత్సరం సభ్యత్వము సంఘం కట్టాలి, వాటాదనము కట్టాలి. వాటాదనము కూడా ఒకేసారి కట్టచ్చు లేదా దాన్ని వాళ్ళు 10 క్యాపిటల్ అన్ని మనం ఏదైతే అంటున్నామో 1000 రూపాయలు కట్టాలనుకుంటే 10 సంవత్సరాలకు నెలకు 100 లెక్కనైనా వాళ్ళు కట్టుకోవచ్చు. సో ఈ విధంగా కూడా దాన్ని మనం అమలు చేస్తాము. ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి కాబట్టి ఈ చట్టపరమైన బాధ్యతలన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రతి సంవత్సరము ఈ యొక్క సభ్యులు డిసిఓకి రిటర్న్స్ ఇవ్వాలి, ప్రతి నెల సమావేశాలు పెట్టుకోవాలి, ప్రతి నెల చర్చించుకోవాలి. ఇవన్నీ కూడా మొత్తం జరగాలి. జరిగినప్పుడే ఇవన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా ఈ యొక్క సభ్యులు తీసుకున్న మహిళల సంఘాలు కావలసిన సహాయ సహకారాలన్నీ కూడా గ్రామ సంఘం అందిస్తుంది. అంతేగాని సంఘం గ్రామ సంఘం చేరకపోతే ఆ సంఘానికి ఇవ్వాల్సిన బాధ్యత లేదు గ్రామ సంఘానికి. ఎందుకు? వాళ్ళ సభ్యత్వం పొందిన సంఘాలకే సహాయ సహకారాలు అందిస్తాయి కాబట్టి అక్కడ మనం చేయాలి. అదేవిధంగా ఈ గ్రామ సంఘం నడపడానికి 5 మంది లీడర్లను ఎంచుకోవడం జరుగుతుంది. వాళ్ళనే పదాధికారులు అంటాం. ఆ పదాధికారులు ఎవరంటే అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి, ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శి, వీళ్ళు 5 మంది ఉంటారు. అయితే అక్కడ ఈ 5 మంది ప్రతి నెల కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేస్తుంది. ఆ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ఆ నెల జరిగినటువంటి కార్యక్రమాన్ని కూడా చర్చించుకుంటారు. చర్చించుకున్న దానిపైన నిర్ణయాలు చేస్తారు. ఆ నిర్ణయాలను మళ్ళీ సంఘాలు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా కూడా మనకు అన్ని విషయాలు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. గ్రామ సంఘాల లావాదేవీలు నిర్వహించుకునే కార్యక్రమంలో ఆర్థిక క్రమశిక్షణ, పుస్తక నిర్వహణ అన్నీ కూడా కలిగి ఉంటారు. దీని గురించి ఒక బుక్ కీపరు, గ్రామ సంఘం అసిస్టెంట్ అని విఓఏ అని చెప్పేసి మనం ఒక మహిళను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మహిళకు గ్రామ సంఘం ద్వారానే రిసోర్స్ ఫీజు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ సేవా రుసుము అనేది ఇవ్వడం జరుగుతుంది. మనము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆమెకి చెక్ రూపంలో ఇస్తాము. ఆ రెమ్యునరేషన్ అనేది కూడా ఎటువంటి పరిస్థితుల్లో క్యాష్ అయితే ఇవ్వము. సో ఇలాంటిది బుక్ కీపర్ కూడా మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ సంస్థలు కాబట్టి ఇవన్నీ లావాదేవీలు ఆడిట్ చేయించుకోవడం, మహాసభలు జరుపుకోవడం, రిటర్న్స్ సబ్మిట్ చేయడం, ఇవి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సంవత్సరము జరగాలి. అదేవిధంగా వాళ్ళకున్న కార్యక్రమాలు నిర్వహించడానికి కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈ కమిటీలు కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ కమిటీలు అవసరాన్ని బట్టి కమిటీలు, ముఖ్యంగా పరివేక్షణ కమిటీ ఒకటి ఉంటుంది, ఆర్థిక వ్యవహారాల కమిటీ ఒకటి ఉంటుంది, సామాజిక కార్యక్రమాల కమిటీ ఒకటి ఉంటుంది, జీవనోపాధుల కమిటీ ఒకటి ఉంటుంది. ఈ కమిటీల ద్వారా ఈ కార్యక్రమాలన్నింటినీ, ఆ నెలలో జరిగిన కార్యక్రమాలు ఎలా అమలు అవుతున్నాయి ఏంటి అనేది ఇవన్నీ చూసుకొని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా గ్రామ సంఘం యొక్క అవసరం కూడా ఉంది అనేది మనం గుర్తించాలి. ఈ గ్రామ సంఘాన్ని మనం ఎప్పుడైతే పటిష్టంగా తయారు చేస్తామో ఆ గ్రామం బాగుపడుతుంది. సంఘం గట్టిగా ఉంటే ఆ 10 కుటుంబాలు బాగుపడతాయి. గ్రామ సంఘం బాగుంటే ఆ గ్రామం అంతా కూడా బాగుంటుంది. ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని సామాజికంగా ఉండే కార్యక్రమాలైనా, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలైనా, సంక్షేమ కార్యక్రమాలైనా అమలు విధానంలో, అమలు చేయడంలో ఎవరికి అందాయి ఎవరికి అందలేదు, ఈ పర్యవేక్షణ అన్ని కూడా చేసుకోవడానికి గ్రామ సంఘం చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ఇంతవరకు మనం గ్రామ సంఘం గురించి మాట్లాడుకున్నాం. సో ముఖ్యంగా దీంట్లో పయనిస్తుంటే గ్రామ సంఘం ఒక చర్చా వేదిక సంఘాలన్నిటికీ. అదేవిధంగా ఇది చట్టబద్ధమైనటువంటి సంస్థ. ఈ చట్టబద్ధత లోబడి ఈ కార్యక్రమాలు నిర్ణయాలు చేయాలి. ప్రతి సంవత్సరం మహాసభ పెట్టుకోవాలి. ప్రతి సంవత్సరము వీళ్ళు రిటర్న్స్ ఇవ్వాలి. ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క లావాదేవీల గురించి మాట్లాడుకోవాలి. పుస్తకాలు నిర్వహణ చేసుకోవాలి. ఆడిట్ చేయించుకోవాలి. ఈ కార్యక్రమాలు అన్నీ కూడా ప్రతి సంవత్సరం జరగాలి అనేదాన్ని మనం గట్టిగా అక్కడ తెలియజేయాలి. మీరు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఏదో మహిళా సంఘాలు కదా, ఆడాళ్ళు కదా, ఎక్కడ పోతున్నారు, ఎక్కడ వస్తున్నారు, వీళ్ళు ఎక్కడ పోతున్నారు అనేది చాలామంది బయట మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా
బయట నుంచి మాట్లాడే మాటలు. సమస్యలో వన్స్ మనం భాగస్వాములు అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఏంది, వీళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు, వీళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి అనేది అన్నీ కూడా మనం ముందు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ఇది గ్రామ సంఘం యొక్క ఉద్దేశం. ఇంకా మండల సమాఖ్యం ఉంది, సేమ్ రిప్లికేషన్. ఏంటంటే గ్రామ సంఘం ఏదైతే గ్రామం గురించి ఆలోచిస్తుందో మండలం కూడా మండల సమాఖ్య సమావేశం జరుగుతుంది కాబట్టి ఆ మండలంలోకి ఎవరు వస్తున్నారు. మనకు ఒక మండలం ఉదాహరణ తీసుకున్నట్లయితే 15 గ్రామ పంచాయతీలు కానీ 20 గ్రామ పంచాయతీలు కానీ ఉన్నట్లయితే ఒక్కొక్క గ్రామ సంఘము ఒక్కొక్క పంచాయతీలో ఉంటుంది కాబట్టి ఆ 20 మందో 30 మందో అక్కడికి వచ్చి మండల సమాఖ్యాల్లో చర్చా వేదిక ఒకటి అవసరం ఉంది కాబట్టి మండల సమాఖ్య ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మండల సమాఖ్య ఏం చేస్తుందా అంటే స్వయం సహాయ సంఘాలు గ్రామ సంఘాలు అవసరమైన శిక్షణలు కానీ సాంకేతిక సహాయకారాలు కానీ వివిధ ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలు అంటే ఎవరుంటారు, ఎన్జిఓలు ఉండొచ్చు, అదేవిధంగా మండల అభివృద్ధి అధికారులు ఉండొచ్చు, ఎంఆర్ఓ ఉండొచ్చు, అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలు మండల స్థాయిలో ఉంటాయి కాబట్టి ఆ సంస్థలతో గ్రామ సంఘాలు కావాల్సినటువంటి కార్యక్రమాలు కానీ అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కానీ అవసరాలను తీర్చడంలో కానీ వాళ్ళ గ్రీవెన్స్ అయినా కానీ అదేవిధంగా ఏది ఉన్నా కూడా ఇతర అధికారులతో అనుసంధానం చేస్తూ వాళ్ళని సమావేశాలకి రప్పించుకొని సార్ మాకు ఇవి ఉన్నాయి సమస్యలు, మాకు ఈ విధంగా జరుగుతుంది, మీరు ఇవి సహాయం చేయండి అని చెప్పి వాళ్ళ గ్రీవెన్స్ ఉంటే గ్రీవెన్స్ ఇవ్వడం, వాళ్ళ దగ్గర పనులు చేయించడానికి పనులు చేయించుకోవడానికి ఈ యొక్క మండల సమాఖ్య అనుసంధానంగా ఉంటుంది. ఎవరికి, జిల్లా స్థాయి అధికారులకు మండల స్థాయి అధికారులకు అక్కడ జరిగే విషయాలు కానీ ఇక్కడ విషయాలు కానీ అన్నీ కూడా అనుసంధానంతో కోఆర్డినేషన్తో చేయడానికి ఈ మండల సమాఖ్య ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ మండల సమాఖ్యకి కొంత నిధులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ మండల సమాఖ్య కింది స్థాయిలో ఉన్నటువంటి గ్రామ సంఘాలకు ఆ కింది స్థాయిలో ఉన్నటువంటి సంఘాలకు అప్పులు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళకు వచ్చినటువంటి అప్పుల మీద వీళ్ళు వడ్డీ తీసుకుంటారు, ఊరికే అయితే చేయరు. ఎందుకంటే సంఘాలు నడవాలి కదా, ఈ సంఘాలు నడవాలి అంటే సంఘాలు నడవాలన్నా గ్రామ సంఘాలు నడవాలన్నా మండల సమాఖ్య నడవాలన్నా ఇవన్నీ కూడా ఈ యొక్క వాళ్ళకి ఇచ్చినటువంటి ఫండ్ ఏదైతే ఉంటుందో సిఐఎఫ్ అని కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సామాజిక పెట్టుబడి నిధి అంటాం, ఈ సామాజిక పెట్టుబడి నిధిని వాళ్ళకి ఒక్కొక్క మండలానికి యావరేజ్గా 50 లక్షలు ఇవ్వడం జరిగింది మొదట్లో. ఈరోజు అవి అభివృద్ధి చేసుకున్నాయి, అది 50 లక్షల కోటి రూపాయలు అయి ఉండొచ్చు, దాంట్లో ఇంకా కార్యక్రమాలు కూడా చేస్తుండొచ్చు, అభివృద్ధి కూడా చేస్తుండొచ్చు. సో ఈ యొక్క డబ్బుల్ని తన పరిధిలో ఉన్నటువంటి గ్రామ సంఘాలకు డబ్బులు కొంత 5 లక్షలు 10 లక్షలు ఇవ్వడం, మళ్ళీ వాటిని రాబట్టడం, వాటిని మళ్ళీ తిరిగి వాళ్ళ అవసరాలకు ఇవ్వడం, ఈ విధంగా మండల స్థాయి నుంచి చిన్న సంఘం సభ్యుల వరకు ఈ నిధుల ప్రవాహం జరుగుతూ ఉంటుంది, రొటేషన్ జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా వాళ్ళ యొక్క పుస్తక నిర్వహణ కానీ వాళ్ళ యొక్క అకౌంటింగ్ కానీ వాళ్ళ యొక్క విధి విధానాలు కానీ వాళ్ళ నిర్ణయాలు కానీ అన్నీ కూడా బయట వాళ్ళు తీసుకోరు. ఇవన్నీ కూడా ఎవరు తీసుకుంటారు, సంఘ సభ్యులే తీసుకుంటారు, చిన్న సంఘం మహిళలే తీసుకుంటారు, వాళ్ళ రిప్రజెంటేషన్ తీసుకుంటారు. ప్రతి నెల జరిగే సమావేశంలో ప్రతి చిన్న సంఘం నుంచి గ్రామ సంఘానికి ఒక సభ్యులు వస్తుంది, అదేవిధంగా ప్రతి నెల జరిగేటువంటి మండల సమాఖ్య సమావేశానికి ప్రతి గ్రామ సంఘం నుంచి అధ్యక్షులు అనే వాళ్ళు ఇక్కడికి మండల స్థాయికి వచ్చి అక్కడ చర్చించుకొని అక్కడ విధి విధానాన్ని మాడుకొని ఆ మండలంలో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా వీళ్ళందరూ కూడా పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా కూడా మనం మండల సమాఖ్య ఏర్పాటు నిర్మాణం ఎలా ఉంటుందంటే అన్ని గ్రామ సంఘాలు కలిపి ఈ యొక్క మండల సమాఖ్య ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విధంగా ఏర్పడిన మండల సమాఖ్య కూడా 1995 మ్యాక్ యాక్ట్ కథ ప్రకారమే రిజిస్టర్ చేయబడుతుంది. అదేవిధంగా అక్కడ అధ్యక్షులు కార్యదర్శి కోశాధికారి సంయుక్త కార్యదర్శి ఉపాధ్యక్షులు ఈ 5 మంది రకాల యొక్క మహిళలు ఉంటారు. వాళ్ళు ప్రతి నెల సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ సమావేశానికి ఎవరు హాజరవుతారంటే గ్రామ సంఘాల నుంచి హాజరవుతారు. ఆ గ్రామ సంఘం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈసీ సభ్యులు అంటారు, దాన్ని ఎగ్జిక్యూటివ్ కమిటీ అంటే కార్యనిర్వాహక కమిటీ అంటాం. ఈ కార్యనిర్వాహక కమిటీ ప్రతి నెల చర్చించుకునే నిర్ణయాల్ని అమలు చేయడం జరుగుతుంది. వాటి అన్నింటినీ కూడా సమావేశంలో రాసుకుంటాం, సమావేశంలో ఏదైతే మాట్లాడుకున్నామో అవి అమలు చేయాలి. ఎక్కడ కూడా డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి, అధ్యక్షులు కదా అని చెప్పి ఇక్కడ పెత్తనం చెలాయించడం కానీ, కార్యదర్శి కదా అని చెప్పేసి తన ఇష్టప్రకారం చేయడం కానీ, నేను కోశాధికారి కదా అని చెప్పి చెక్కుబుక్ దగ్గర పెట్టుకొని మా ఆయనకు 50,000 రాయిస్తా, అదేవిధంగా బయట ఉన్న వాళ్ళకి 100,000 రాయిస్తా, నేను వడ్డీ వ్యాపారం చేసుకుంటా అనేటువంటి కార్యక్రమాలు ఉండవు. దీన్ని అందరూ కూడా మీరు మండల స్థాయిలోకి వెళ్ళినప్పుడు మీరు కూడా గమనించండి, ఎలా ప్రతి సమావేశానికి వెళ్ళండి ఎలా ఉంటుందో గమనించండి. ఆ విధంగా ఈ వ్యవస్థలు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మండల సమాఖ్య వరకు చిన్న సంఘాలు, గ్రామ సంఘాలు, మండల సమాఖ్యాలు
ఇవన్నీ కూడా మనం నడిపించడానికే మండల స్థాయిలో మనందరం ఉన్నాం. కాబట్టి మీరు కూడా ఒక వెల్ఫేర్ అసిస్టెంట్లు అయితేనేమి, అదేవిధంగా మండల అభివృద్ధి అధికారులనేమి, అక్కడ ఉన్నటువంటి ఏపీఎం ఒక అకౌంటెంట్, మండల స్థాయిలో ఒక ఏపీఎం ఉంటారు, ఒక అకౌంటెంట్ ఉంటారు, వీళ్ళు కూడా అక్కడ వాళ్ళ సహాయ సహకారం అందిస్తారు. ఈ నిర్ణయాల్లో ఎవరు కూడా తలదూర్చరు. సిబ్బంది మేము ఉన్నప్పటికీ వాళ్ళు వాళ్ళ నిర్ణయాల్లో భాగస్వాములు అవ్వడానికి వీలు లేదు. ఫెసిలిటేషన్ మాత్రమే చేయగలుగుతాం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి, అది మాత్రం మనం చేస్తాం. సో దయచేసి వెల్ఫేర్ అసిస్టెంట్లు అందరూ కూడా ఈ యొక్క వ్యవస్థలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు మనం జిల్లా సమాఖ్య గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ జిల్లా సమాఖ్య అనేది ఎలా ఏర్పడుతుంది? ఈ జిల్లా సమాఖ్య మనం కింది స్థాయిలో మాట్లాడుకున్నాం, 10 మంది సభ్యులతో ఉన్నటువంటి సంఘము, గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సంఘాలని కలిపి ఒక గ్రామ సంఘం, అదేవిధంగా మండల స్థాయిలో ఉన్నటువంటి గ్రామ సంఘాన్ని కలిపి మండల సమాఖ్య, అదేవిధంగా ఈ యొక్క జిల్లా సమాఖ్య కూడా జిల్లాలో ఉండే అన్ని మండలాల్లో కలిపి, అన్ని మండల సమాఖ్యాలు కలిపి జిల్లా సమాఖ్య అనే వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ జిల్లా సమాఖ్య వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది అంటే, పేద నిరుపేదలు బాహ్య ప్రపంచాన్ని తెలియరు. ఈ పేద నిరుపేదలు ఎవరైతే ఉంటారో వీళ్ళు బాహ్య ప్రపంచాన్ని తెలియరు, ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉంటారు, వాళ్ళ వాయిస్ ఉంటుంది, అనేక రకాల టాలెంట్ ఉంటాయి, అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. కానీ ఇవన్నిటిని కూడా మనం బయటి బాహ్య ప్రపంచాన్ని తెలియాలి అంటే ఈ జిల్లా సమాఖ్య వ్యవస్థ ఒకటి అవసరమని గుర్తించి, ఈ యొక్క జిల్లా సమాఖ్య పేదల కోసం పనిచేస్తుంది, పేదల అవసరాలను తెలియజేస్తుంది ఎవరికి, అధికారులకి. ఈ పేదల అవసరాలు కానీ, పేదలకు అందే సంక్షేమ కార్యక్రమాలు కానీ, పేదల యొక్క అభ్యున్నతి కానీ, పేదల యొక్క సామాజిక కార్యక్రమాల్లో కానీ, పేదలకు కావాల్సినటువంటి అవసరాల్లో కానీ అనేక రకాలుగా ఈ యొక్క మార్గదర్శకంగా పనిచేస్తుంది మన జిల్లా సమాఖ్య. సో ఈ జిల్లా సమాఖ్య పరిధిలో మండల సమాఖ్యలు అన్నీ కలిపి ఒక జిల్లా సమాఖ్య ఏర్పడడం జరిగింది. అదేవిధంగా ఈ విధంగా ఏర్పడిన జిల్లా సమాఖ్యాలు 1995 మ్యాక్స్ యాక్ట్ ప్రకారమే ఇవి కూడా రిజిస్ట్రేషన్ కాబట్టాయి. సో ఈ రిజిస్ట్రేషన్ అయినటువంటి సమస్యలు ఇంకా మనం ముందు మాట్లాడుకున్నట్లే గ్రామ సంఘాలైనా మండల సమాఖ్యలైనా ప్రతి సంవత్సరము మహాసభ నిర్వహించుకోవాలి, ప్రతి సంవత్సరము ఆడిట్ చేసుకోవాలి, ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క లెక్క పక్క చూసుకొని సమావేశాలు నిర్వహించుకోవాలి, అందరికీ తెలియజేయాలి. ఈ సంవత్సరం మన ఆదాయాలు కానీ, మన ఖర్చులు కానీ, మన యొక్క కార్యక్రమాలు కానీ ఇవి చేపట్టాం, ఇవి చేపట్టపోతున్నాం, అంటే రాబోయే సంవత్సరానికి కూడా ప్లాన్ చేసుకుంటారు ఈ మహాసభ కార్యక్రమంలో. ఈ మహాసభ పూర్తిగా అందరూ రాలేరు కాబట్టి ఒక జిల్లాలో ఆవరేజ్గా ఒక 50,000 సంఘాలు అనుకుంటే 5 లక్షల మంది రావడం కష్టం కాబట్టి వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ప్రతి నెల సమావేశం జరుగుతుంది. కాబట్టి ఈ సమావేశాలు అక్కడ జరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ పదాధికారులు ఉంటారు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, అదేవిధంగా కోశాధికారి, ఈ 5 రకాలు పోస్టు కూడా అక్కడ ఉంటాయి. వీళ్ళు ప్రతి నెల సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు, ఆ సమావేశానికి ప్రతి మండల సమాఖ్య అధ్యక్షులు హాజరవుతారు. వాళ్ళ పరిధిలోనే వాళ్ళ సమక్షంలోనే ఈ యొక్క ప్రభుత్వ అధికారులైనా అదేవిధంగా సిబ్బంది అయినా ఎవరైనా అక్కడే వచ్చి మాట్లాడాలి, అక్కడే వాళ్ళ నిర్ణయాలు ఉంటాయి, అక్కడే వాళ్ళు కార్యక్రమాలు అమలు చేసేదానికి పద్ధతులన్నీ ఏర్పాటు చేసుకుంటారు. ఆ పద్ధతులన్నింటినీ కింది స్థాయిలో ఉన్నటువంటి మండల సమాఖ్యకు కానీ గ్రామ సంఘం కానీ తెలియజేయడం జరుగుతుంది. ఆ విధంగా వీళ్ళు పనిచేయడం కూడా జరుగుతూ ఉంటుంది. సో మండల సమాఖ్యాల్లో సభ్యులు తీసుకోవాలంటే ప్రతి గ్రామ సంఘం మండల సమాఖ్యలు ఎలా తీసుకున్నారో అదేవిధంగా జిల్లా సమాఖ్యలో కూడా ప్రతి మండల సమాఖ్య సభ్యత తీసుకోవాలి, వాటాధనం చెల్లించాలి. ఈ విధంగా వాళ్ళు అక్కడ మ్యాక్స్ యాక్ట్ ప్రకారంగా నడుచుకోవాలి. తర్వాత వచ్చేసి సభ్యత్వం తీసుకున్న మండల సమాఖ్యకు అనేక రకాల సేవలు ఉంటాయి, ఈ సేవలు కూడా జిల్లా సమాఖ్య నుంచి అందించడం జరుగుతుంది. అదేవిధంగా వీరితో దగ్గరలో ఉన్న బ్యాంకు ఏదైనా ఉంటే ఆ బ్యాంకులో ఒక అకౌంట్ చేసుకోవడం, వాళ్ళ డబ్బులు అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మండల సమాఖ్య కూడా ఆ విధంగా మనం మాట్లాడుకున్నాం, ఆ విధంగానే జరుగుతాయి. సో ఇవన్నీ కూడా మనం చట్టానికి లోబడి పనిచేస్తాయి, గ్రామ సంఘం అయినా మండల సమాఖ్య అయినా జిల్లా సమాఖ్య అయినా, అది మనం చూసుకోవాలి. జిల్లా సమాఖ్య పదాధికారులు ఎవరైనా కూడా మనం ముందు అనుకున్నట్టు ఇక్కడ అధికార బలము చూపించరాదు, అందరికీ ట్రాన్స్పరెన్సీగా అన్ని విషయాలు తెలియజేయాలి, అందరికీ అందుబాటులో ఉండాలి, తెలియని విషయాలు తెలియజేయాలి, ఇతర అధికారులతో అనుసంధానంగా మెలగాలి, ఇతర డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ చేసుకోవాలి. ఆ అధికారులు మన జిల్లా సమాఖ్య మీటింగ్ రోజు ఎవరైతే ఒక డేట్ ఉంటుంది ఆ డేట్కు వచ్చి
ఆ రోజే సమావేశంలో జిల్లా కలెక్టర్ గారైనా అదేవిధంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారైనా ఇతర ప్రభుత్వ అధికారులైనా ఆ సమావేశానికి హాజరై అక్కడ ఇళ్లు చేపట్టే కార్యక్రమాల గురించి చెప్పడం వాళ్లకు ఈసీ సభ్యులందరికీ అవగాహన కల్పించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి. ఇంకా మనం మాట్లాడుకున్నట్టు రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి ఇంకా లావాదేవీలు ఆడిట్ చేసుకోవడం కానీ మహాసభలు ఎంచుకోవడంలో కానీ అదేవిధంగా నాయకత్వం మారిపోయి ప్రతి సంవత్సరము 2/3 అక్కడ గ్రామ సంఘంలో అదేవిధంగా 2/5 ఎవరైతే ఉంటారో ప్రతి సంవత్సరము ఇద్దరు లేదా ముగ్గురు అక్కడ చేంజ్ అవుతూ ఉంటారు. అలా చేంజ్ చేయడం వల్ల ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ కోసం మోనోపాలిజం అనేది ఉండకూడదు. నేనే అధ్యక్షురాలి నేనే 10 ఏళ్ళు ఉంటాను అనేది లేదు. అయితే మన యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందాలి కాబట్టి అందరు ట్రాన్స్పరెన్సీ ఉండాలి కాబట్టి ఇవి చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి గ్రామ సంఘంలో అయినా మండల సమక్కలు అయినా జిల్లా సమక్కలు అయినా. కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తించుకొని ప్రతి సంవత్సరము ఈ యొక్క మాసంలో ఈ నిర్ణయాలన్నీ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇంతవరకు మనం సంఘాల గురించి మాట్లాడుకున్నాం, గ్రామ సంఘాల గురించి మాట్లాడుకున్నాం, మండల సమాఖ్య గురించి మాట్లాడుకున్నాం, అదేవిధంగా జిల్లా సమాఖ్య గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ మాట్లాడుకున్న సంఘం ఎప్పుడైతే బలంగా ఉంటుందో, సంఘం ఎప్పుడైతే గట్టిగా ఉంటుందో, సంఘం ఎప్పుడైతే బాగా కరెక్ట్గా పనిచేస్తుందో అప్పుడే ఈ వ్యవస్థలన్నీ నిలబడతాయి. సంఘం పడిపోతే ఈ వ్యవస్థలన్నీ కుప్పగూలిపోతాయి. కాబట్టి మన అందరం కూడా గ్రామస్థాయిలో పనిచేసే వాళ్ళం కాబట్టి వెల్ఫేర్ అసిస్టెంట్గా మీరు అదేవిధంగా వాలంటీర్గా ఉన్నటువంటి గ్రామ వాలంటీర్లు కానీ వార్డు వాలంటీర్లుగా కానీ ఉన్నటువంటి సభ్యులు అదేవిధంగా గ్రామ సంఘం విఓఏ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మా అదేవిధంగా ప్రాజెక్ట్ సిబ్బంది ఎవరైతే ఉంటారో సీసీలు ఏపీఎంలు ఏరియా కోఆర్డినేటర్లు అదేవిధంగా జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్లు ఉంటారు. కాబట్టి ఈ వ్యవస్థ అంతా కూడా వీళ్ళ కోసం మనం ఎప్పుడు ట్రాన్స్పరెన్సీగా పనిచేస్తేనే ఈ వ్యవస్థ నిలబడింది. ఇప్పటికే ట్రాన్స్పరెన్సీగానే ఉంది, చిన్న చిన్న ఎక్కడైనా జరిగి ఉండొచ్చు, తెలిసి తెలియక జరిగి ఉండొచ్చు, కానీ ఇప్పటికీ ఈ వ్యవస్థ ఇంత గట్టిగా ఉందంటే ప్రతి ఒక్కరికి ఈ సమాచారం అందుబాటులో ఉంటుంది. సీక్రెట్స్ అనేటివి ఉండవు, ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది, సమాచారం జరుగుతూ ఉంటాయి, ఆడిట్లు ఉంటాయి, బుక్లు ఆడిట్ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా దీన్ని మేము ఇంతవరకు ముందు తీసుకెళ్లామంటే ఈ యొక్క సంఘాలు మహిళలు గట్టిగా నిలబడితేనే ఈ కార్యక్రమం చేపట్టినాం. సో మనందరం కూడా ఇవి చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ సమావేశాలు ఏ విధంగా నిర్వహించుకోవాలి, ఎట్లా నిర్వహించుకుంటారు అనేది మనం మాట్లాడుకున్నట్లయితే పాలకవర్గ కమిటీ అదే ఉంటుంది. ఆ పాలకవర్గ కమిటీ ఎవరు, గ్రామ సంఘంలోను మండల సమాఖ్యలను జిల్లా సమాఖ్యలను ఉంటారు. వీళ్ళు 5 మంది ఓబీలు అనుకున్నాం. ఈ 5 మంది ఒక గ్రామ సంఘంలో 3 ఉంటారు, మండల సమాఖ్య 5 మంది ఉంటారు, జిల్లా సమాఖ్యలు 5 మంది ఉంటారు. అదేవిధంగా కార్యనిర్వాహక కమిటీ ఉంటారు. గ్రామ సంఘంలో వచ్చేసి కార్యనిర్వాహక కమిటీ ఎవరు, ప్రతి సంఘం నుంచి వచ్చిన లీడర్. అదేవిధంగా మండల సమాఖ్య కార్యనిర్వాహక కమిటీ ఎవరు, ప్రతి గ్రామ సంఘం నుంచి వచ్చిన అధ్యక్షులు. అదే జిల్లా సమాఖ్యల కార్యనిర్వాహక కమిటీ ఎవరు, మండల సమాఖ్య నుంచి వచ్చిన అధ్యక్షులు. సో ఆ విధంగా వీళ్ళు కార్యనిర్వాహక కమిటీ అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా జనరల్ బాడీ సంఘంలో అయితే 10 మందికి ఉంటుంది. అదే గ్రామ సంఘంలో అయితే ఆ సభ్యత పొందిన గ్రామ సంఘం సభ్యులందరూ కూడా ఈ యొక్క జనరల్ బాడీ సమావేశానికి హాజరవ్వాలి. అదేవిధంగా మండల సమాఖ్యలో కూడా పదాధికారులు, గ్రామ సంఘంలో పదాధికారులు ఎవరైతే అనుకుంటున్నామో వాళ్ళందరూ కూడా హాజరవుతారు. అదే జిల్లా సమాఖ్య లెవెల్లో కూడా ఈ యొక్క మండల సమాఖ్యలో ఉన్న పదాధికారులు 5 మంది ఎవరైతే ఉంటాం వీళ్ళు హాజరవుతారు. మరి 5 మంది అందరూ సభ్యత్వం కడతారు కదా, మరి ఈ 5 మంది ఎందుకు హాజరవ్వాలి అంటే మనకున్నటువంటి స్థలం కానీ, మనకున్న ఎక్స్పెండిచర్ కానీ, మనకున్న విధి విధానాలు కానీ అందరినీ జిల్లాలో ఉండే 5 లక్షల మందిని పోగు చేయలేము కాబట్టి వాళ్ళ రిప్రజెంటేటివ్స్తో మనం ఈ జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించాలంటే, మానిటర్ చేయాలంటే ఒక కమిటీ అనేది ఉండాలి. కాబట్టి ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టు పర్యవేక్షణ కమిటీ, ఆర్థిక లావాదేవీల కమిటీ, సామాజిక కమిటీ, అదేవిధంగా జీవనోపాధుల కమిటీ అని ముఖ్యంగా ఒక 4-5 కమిటీలు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కమిటీలు ఈ యొక్క గ్రామ సంఘాలు కానీ, మండల సమాఖ్యలు కానీ, జిల్లా సమాఖ్యలు కానీ ఈ 3 కూడా కమిటీలు మానిటర్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కమిటీలు కూడా సమావేశాలు ఉన్నాయి, నెలవారి సమావేశాలు ఉన్నాయి. నెలకు గ్రామ సంఘం అయితే 2 సార్లు జరుగుతాయి, మండల సమాఖ్యలు అయితే 2 సార్లు జరుగుతాయి, జిల్లా సమాఖ్యలు 2 సార్లు జరుగుతాయి. అదేవిధంగా మహాసభ వచ్చేసి సంవత్సరానికి 1 జరుగుతుంది గ్రామ సంఘంలో. అదేవిధంగా మండల సమాఖ్యలు కూడా 1 జరుగుతుంది, జిల్లా సమాఖ్యలు కూడా 1 జరుగుతుంది. అదేవిధంగా అత్యవసర సమావేశం ఏదైనా పెట్టుకోవాలనుకుంటే మహాసభ సంవత్సరానికి 1 కదా అంటారు, ఎస్ సంవత్సరానికి 1 అయినప్పటికీ అత్యవసర సమావేశం కావాలి అని ఈసీ సభ్యులందరూ కూడా
కోరినట్లయితే ఏదైనా అత్యవసర సమాచారాల్లో ఆ రోజు కూడా మాసాబ్ పెట్టుకొని వాళ్ళు నిర్ణయాలు చేసుకోవచ్చు, ఆ అవకాశం కూడా ఉంది. సో సంవత్సరానికి రెండుసార్లు కూడా మాసాబ్ పెట్టుకోవచ్చు. ఇంకా కమిటీలు సమావేశాలు ఉంటాయి, నెలలో రెండు సమావేశాలు జరుగుతాయి కాబట్టి ఒక సమావేశంలో వాళ్ళ కార్యక్రమాల గురించి మాట్లాడడం జరుగుతుంది, రెండో సమావేశంలో కూడా వీళ్ళు ఏం కార్యక్రమం చేశారు, ఏం మానిటర్ చేశారు, ఎక్కడ ఏ కార్యక్రమాలు అని అక్కడ కమిటీలో కూడా చర్చించుకోవడానికి సమావేశాలు ఏర్పడుతున్నాయి. సో నెలకు ఒకసారి ఇవన్నీ కూడా ఒక రొటేషన్లో జరగాల్సిందే. ఎక్కడ ఏది లింక్ తప్పిపోయినా కూడా అక్కడ ఒక నెల గ్యాప్ వస్తే మళ్ళీ మరుసటి నెలకు ఏం మాట్లాడాలో తెలియదు కాబట్టి ప్రతి సభ్యురాలు బాధ్యత కలిగినటువంటి ఈ పదాధికారులు అందరూ కూడా సమావేశాలు నిర్వహించుకోవాలి. ఈ విధంగా ఈ యొక్క పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ ఈ సంస్థ ద్వారా ఇన్ని రకాల కార్యక్రమాలు, ఇంతమంది మహిళలను, ఇంతమంది సంస్థలను, ఇంతమంది సిబ్బందిని ఈరోజు మేనేజ్ చేస్తున్నామంటే, మేనేజ్ చేస్తున్న ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఎస్పీఎంయు ఉంది అంటే ఈ మహిళల యొక్క శక్తి సామర్థ్యాలను అంచనా వేసినటువంటి ఒక వ్యవస్థ ఉంది కాబట్టి వాళ్ళ మీద ఇన్ని రకాల కోట్ల రూపాయలు, కొన్ని వేల కోట్ల రూపాయలని ఈరోజు ఇస్తున్నాం. అదే మన ముఖ్యమంత్రి గారు చూడండి, వాళ్ళకి రుణమాఫీ ఒకటి ఏర్పాటు చేస్తారు, ఆ రుణమాఫీ ద్వారా నియర్లీ 26-27 వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా చేయూత పథకం ద్వారా అయితేనేమి, అదేవిధంగా వాళ్ళ సంక్షేమ కార్యక్రమాల్లో అయితేనేమి, అదేవిధంగా వాళ్ళకి మద్దతు కోసం దిశా చట్టం అయితేనేమి, అనేక రకాల కార్యక్రమాలని మన యొక్క ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసి ఈ మహిళా సంక్షేమానికి నాంది పలుకుతున్నారు. ఈ యొక్క సంక్షేమము కొనసాగుతుంది, కొనసాగబోతుంది, ఇట్లనే ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి మనం ఉన్నా లేకున్నా ఉద్యోగం శాశ్వతం అంటే 30 ఏళ్ళు లేదా 30 సంవత్సరాలు శాశ్వతం, ఆ తర్వాత మనం శాశ్వతం కాదు, ఈ సంస్థలే శాశ్వతం. ఈ సంస్థల్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే మనందరం ఈ యొక్క విధి విధానాలను ఏర్పాటు చేసే దాంట్లో భాగస్వామి ముందుకు తీసుకెళ్లాలని మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిమ్మల్ని కోరుతున్నాను కూడా, దయచేసి మహిళల మీద నమ్మకాన్ని ఉంచండి, మహిళా శక్తి సామర్థ్యాల మీద నమ్మకాన్ని ఉంచండి. మహిళలు ఏదైనా సాధించగలరు, వాళ్ళ ద్వారానే ఈ మహిళా సాధికారత సాధ్యమవుతుంది, ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది, పరిశ్రమలు పెడతారు. ఒకప్పుడు వంటింటి కుందేలు అనేటువంటి మహిళ ఈరోజు అనేక రంగాల్లో ముందుంది. నిజంగా మాట్లాడాలంటే మగవాళ్ళకన్నా ఆడవాళ్లే ముందున్నారు అని చెప్పడానికి ఏ సందేహం లేదు. ఇంకా ముందు పోతారు, ఆడ మగవాళ్ళు వెనక్కి వెళ్తూ ఉంటారు, ఆడవాళ్ళు ముందుకు పోతుంటారు. ఈ యొక్క వ్యవస్థని మనందరం నమ్మి ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మా వెల్ఫేర్ అసిస్టెంట్లు అందరూ కూడా ఈ స్లైడ్లో కనిపించే అన్నిటినీ కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లాల్సిందిగా ఈ కార్యక్రమం, ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు.